హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మల్లాది టాక్స్. అయితే మనం ఈరోజు ఢిల్లీ దర్బార్ రెస్టారెంట్లో ఉన్నాము ఫైనలీ. అండ్ ఇక్కడ ఫేమస్ పంజాబీ ఫుడ్ కానివ్వండి, లేకపోతే వెజ్ పలావ్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. నేను అయితే కస్టమర్ రివ్యూ ఎలా ఉంది, అదేవిధంగా ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో లెట్స్ గో అండ్ వాచ్ ద కిచెన్ అండ్ ద అదర్ థింగ్స్ ఇన్సైడ్ ది దాబా. సో అయితే మనం చూస్తుంది ఇప్పుడు ఇన్సైడ్ వ్యూ ఆఫ్ దిస్ రెస్టారెంట్ డైనింగ్ హాల్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఒకవేళ రష్ ఎక్కువగా ఉన్నా కానీ, లేకపోతే కొన్ని కారణాల వల్ల ఇఫ్ కస్టమర్స్ వాంటెడ్ టు ఈట్ అవుట్ సైడ్, వాళ్ళకి వెహికల్స్ ఉంటే వాళ్ళు కార్లు కూడా కూర్చుని ఆర్డర్ చేయొచ్చు. సో ఇక్కడ లోపల సర్వర్స్ బయటకు వచ్చి కూడా ఫుడ్ సర్వ్ చేస్తారు, దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. సో మనం ఇప్పుడు కస్టమర్ రివ్యూ అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రివ్యూ ఎలా ఉందండి, ఎలా ఉంది ఢిల్లీ దర్బార్, ఎలా ఉంది? సూపర్ అండి. ఓకే, రెగ్యులర్ ఇక్కడ చికెన్ 65 రోటీ తినగానే వస్తాం. సో అవుట్ ఆఫ్ 5 రేటింగ్ మీరు ఎంత ఇస్తారు? 4. సో ఇక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ ఫేమసా, సౌత్ ఇండియనా, ఎలా? ప్యూర్లీ నార్త్ ఇండియన్. ప్యూర్లీ నార్త్ ఇండియన్, బేసికలీ డాబా స్టైల్. ఓకే, డాబా స్టైల్. సో వెజ్ మంచూరియా కానీ చికెన్ కానివ్వండి, ఇస్ ఎవ్రీథింగ్ గుడ్? యా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. గుడ్ గుడ్ కూల్. ఆల్రైట్, సో అయితే మనం బయట కస్టమర్స్ ఎవరైతే కార్లో కూర్చుని ఫుడ్ తింటున్నారో వాళ్ళ రివ్యూ తీసుకున్నామో, ఇప్పుడు డైనింగ్ హాల్లో ఎవరైతే కూర్చున్నారో కస్టమర్స్, వాళ్ళ యొక్క రివ్యూ కూడా తీసుకుందాము. సో లెట్స్ గో అండ్ ఆస్క్. హలో సార్, చెప్పండి, రేటింగ్ ఎంత ఇస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి ఢిల్లీ దాబాకు వస్తున్నారు? ఫుడ్ ఎలా ఉంది? వస్తున్నాం ఇక్కడ రెగ్యులర్గా, చిల్డ్రన్ బాగుంటుంది ఇక్కడ ఫుడ్. నా ఏజ్ అప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాము. సర్దార్జీ వాళ్ళు ఇక్కడ బాగా ఫుడ్ ఇస్తారు. ఇక్కడ తందూరి చికెన్ ఫేమస్ ఉంటుంది ఇక్కడ, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో రోటీ పరంగా కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, ఏది బాగుంటుంది? రోటీ ఎక్కువ బాగుంటుందా బిర్యానీ? రోటీ. రోటీ మీన్స్ ఇక్కడ పులావ్ ఉంటుంది, పులావ్. రోటీ బాగుంటుంది, పరాటా రోటీ. ఓకే గుడ్. నువ్వు చెప్పు పాప, ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది? మ్యామ్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది ఇక్కడ. మెయిన్ స్పెషల్గా ఏంటంటే బటర్ నాన్, నాన్స్ చాలా బాగుంటాయి. చికెన్ కూడా మేము ఎక్కువ నాన్ వెజ్ ఆర్డర్ ఇస్తాం. నాకు తెలిసినప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు ఇక్కడికి వస్తుంది. ఓకే గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో ఇప్పటివరకు మనం ఫ్యామిలీ వాళ్ళ యొక్క రివ్యూ తీసుకున్నాము. సో మన ముందు ఇప్పుడు ఇద్దరు బ్యాచిలర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్. సో వాళ్ళ యొక్క రివ్యూ కూడా తీసుకుందాము, వాళ్ళు ఎంత రివ్యూ ఇస్తున్నారు అండ్ ఏ ఫుడ్ చాలా బాగుంటుందని అడిగి తెలుసుకుందాం వాళ్ళని. హలో ప్రియా, చెప్పండి, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. ఓకే, సో అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ బాగుందా లేదా సౌత్ ఇండియన్? ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్కే బాగుంటుంది. నార్త్ ఇండియన్ చాలా, దానికోసం వస్తాం యాక్చువల్లీ. ఓకే, సో మీరు ఆర్డర్ చేసింది ఐ థింక్ బిర్యానీ, పులావ్, మటన్ పులావ్. మటన్ పులావ్, సో ఎలా ఉంది నాన్ వెజ్? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. సో మీరు రెగ్యులర్గా వస్తుంటారా? చాలా, వీక్లీ వన్. వీక్లీ వన్, గుడ్ గుడ్. సో బ్రో మీరు చెప్పండి, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుందా? నా ఫ్రెండ్ రెగ్యులర్గా తీసుకొస్తుంటాడు. ఓకే, సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు అంటే నార్త్ ఇండియన్ ట్రై చేయమంటారా, లేకపోతే ఎనీథింగ్ ఇస్ గుడ్? ఏది సజెస్ట్? ఎనీథింగ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో మనం కస్టమర్స్ రివ్యూ తీసుకున్నాం కదా, ఇప్పుడు మేము కూడా ఫుడ్ ఆర్డర్ చేసాము. సో మేము కూడా డెఫినెట్లీ మీకు రివ్యూ ఇస్తాం ఇప్పుడు. హాయ్,
ఫైనల్లీ ఢిల్లీ దర్బార్లో ఉన్నాము. అండ్ నా ముందు ఐటమ్స్ ఉన్నాయి, మై ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఐ లవ్ వెజిటేరియన్, బట్ ఇక్కడ నాన్ వెజ్ కూడా మేము ఆర్డర్ చేసాము బికాస్ మై బ్రదర్ ఈజ్ ద వన్ హూ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ అండ్ నాన్ వెజ్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి మేతి చికెన్ ఉంది. దిస్ లుక్స్ వెరీ ఆసమ్. అండ్ ఇది నా ఫేవరెట్, ఇది కడాయి పనీర్ వితౌట్ బటర్ బికాస్ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ వెల్. సో ఇది చూసిస్తే చికెన్ 99, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ దెన్ వీ హ్యావ్ బటర్ నాన్. సో యూజువలీ బటర్ నాన్ మైదా పిండితో చేస్తారు, తండ్రి రోటీ మాత్రం ఆటో యూజ్ చేస్తారంట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, టేస్ట్ వెరీ గుడ్. బట్ ఐ విల్ వన్స్ అగైన్ గివ్ యు ద All right, so introduction chusaru kada, ippudu let's dig in and check how the food is. So meanwhile, my brother is the one who wanted to give review on non veg. So atan definitely first bite chesi because of reviews. చికెన్ మాత్రం చాలా బాగుంది, చాలా ఒరిజినల్ కూడా అనిపిస్తుంది చూడండి ఎంత మెత్తం ఉందో. అండ్ వీ కెన్ సీ దట్ బైట్ మాత్రం పెట్టుకున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది మేది చికెన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ చికెన్ 99. అండ్ ఐ వాంటెడ్ టు టేస్ట్ దిస్ వన్ యాజ్ వెల్. ఐ టెల్ యూ ద రివ్యూ, ఎక్సలెంట్ ఉంది. ఫ్రైడ్ మాత్రం డీప్ ఫ్రై లాగా ఉంది, ఎక్సలెంట్గా చెప్పాలంటే. Alright, so my brother non-veg review ichadu kada, ippudu nenu vegetarian, my favorite kadai paneer review isthanu. This is a piece, looks like a mountain piece, it is just amazing. First idi taste test chudam ela untundo. Wow, it's like bread. Entha mettaga undante, entha chakkaga boil ayyindante, it's very nice with very less oil. And ippudu roti tho kuda taste chesi nu cheptanu. సూపర్. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంది, ఎక్కువ గ్రేవీ మంచిగా పెట్టి పన్నీర్ పీసెస్ ఎక్కువ వేసి బటర్ కూడా వేయకుండా చాలా చక్కగా చేశారు. ఇట్స్ రియలీ అమేజింగ్. ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ అవుట్ ఆఫ్ 5, ఐ వుడ్ గివ్ 10 బికాస్ దిస్ ఈజ్ లైక్ అమేజింగ్. సో ఇంతవరకు మనము అయితే తండూరి రోటీ ఇంకా బటర్ నాన్ కర్రీస్ టేస్ట్ చేసాము. ఇప్పుడు వెజ్ పలావ్, ఇది కూడా ఢిల్లీ దర్బార్లో చాలా ఫేమస్ ఫుడ్, ఇది చాలామంది ఆర్డర్ చేస్తారు. సో అది కూడా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. చికెన్ మొత్తం టేస్ట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెజ్ పలావ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. రైస్ మాత్రం చాలా మెత్త ఉడికింది అండ్ ఎగ్జాక్ట్గా కుక్ అయింది చెప్పాలంటే. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అండ్ అంత స్పైసీ లేదు అండ్ మీడియం స్పైసీ. ఆల్రైట్, మనం ఇప్పుడు ఢిల్లీ దర్బార్ రెస్టారెంట్ చూసాం కదా, రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి, ఫుడ్ ఈజ్ లైక్ అమేజింగ్. సో ఇది మనకి న్యూ బోయిన్పల్లి ఇంకా బాలనగర్ మధ్యలో ఫిరోజ్గూడ రైల్వే బ్రిడ్జ్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. దిస్ ఈస్ వెరీ బెస్ట్ అండ్ వెరీ క్వాలిటీ రెస్టారెంట్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మీన్ వైల్ మీరు కూడా డెఫినెట్లీ ఈ రూట్లో వస్తే కనుక డెఫినెట్లీ రెస్టారెంట్కి రండి. అదేవిధంగా నా ఛానల్ మల్లాది టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కామెంట్స్ ఉంటే డెఫినెట్లీ పెట్టండి. అండ్ ఆల్సో ది అదర్ థింగ్ ఇస్ నా ఛానల్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, స్పిరిచువల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ట్రావెల్ వ్లాగ్ కానివ్వండి, నేను అన్నీ తీస్తూ ఉంటాను అన్నమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ కమ్ అప్ విత్ మచ్ మోర్ కంటెంట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ ఆల్ టేక్ కేర్.